Hello, my dear friends. Most welcome to Ion Institute YouTube channel. Heartily congratulations to the aspirants who have get qualified in SI and Constable prelims. So qualify kani vallu, better luck next time. Aithe qualify ainatvanti vaalla kosam nenu oka message meeku andarki iddam anukuntunna. Qualify ainanta matrana మీరు క్వాలిఫై అయినటువంటి మీరు క్వాలిఫై అయినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం రావాలంటే ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఈ రెండు ఘట్టాలు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఇప్పుడు కేవలం క్వాలిఫై అయ్యారు మీరు దేనికోసం అంటే యాక్చువల్ కాంపిటీషన్ కోసం మీరు క్వాలిఫై అయ్యారు. కానీ యాక్చువల్ కాంపిటీషన్ బిగిన్స్ నౌ. మరి ఈ కాంపిటీషన్లో మీరు నెగ్గాలంటే రేపు పొద్దున్న నుంచే, రేపు ఎర్లీ మార్నింగ్ నుంచే ఇవాళ క్వాలిఫై అయ్యామని చెప్పి మంచిగా వాళ్ళకు వీళ్ళకి స్వీట్లు పంచి లేకపోతే తాగి పండుకోవడము కాదు. వీరలా అనుకోవద్దు, నా మాటలు చాలా ఇట్లా స్ట్రైట్గా ముఖం మీదనే ఉంటాయి కానీ రియాలిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో. నేను భుజగరించి మాట్లాడడానికి నాకు రాదు. మీరు క్వాలిఫై అయ్యారంటే యూ విల్ బి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు యువర్ ఫ్యూచర్ నౌ. ఏదో ఒక రకంగా నువ్వు క్వాలిఫై అయినావు, నువ్వు చదివినావా చదవలేదా, ఏం చేసినావు, ఎంత చదివి ఎంత కష్టపడ్డావు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు కూడా చూడరు. క్వాలిఫై అయినావు అంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మా ఓడికి అని చెప్పి నమ్మకం అందరికీ కలిగించినావు. ఇప్పుడు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టే రోజు నీ రిజల్ట్ వచ్చిన రోజు కావాలి. మళ్ళీ ఇదే స్ఫూర్తితో ఎస్ నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు, లేదా నేను ఒక ఫ్యూచర్లో ఒక నాంది కోసం నేను ఇవాళ నాంది, ఫ్యూచర్లో నా సక్సెస్ కోసం ఇవాళ నాంది పలికిన నేను అని చెప్పి 100% నువ్వు రేపు పొద్దున్న నుంచే ఈవెంట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయి. రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయి. నిజంగా ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ గ్రౌండ్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. మండే నుంచి స్టార్ట్ చేద్దాంలే, దీపావళి నుంచి స్టార్ట్ చేద్దాంలే, ఇలా నీకు అనిపిస్తుందంటే నువ్వు రేపు రాబోయే రిజల్ట్లో ఉండవు అనే మాట గుర్తుపెట్టుకో. పోలీసు ఉద్యోగంలో చేరాలంటే, పోలీసు ఉద్యోగం చేయాలంటే తప్పుగా అనుకోవద్దు. పోలీసు ఉద్యోగంలో ఉండాలంటే ఒక కుక్క పోలీస్ డాగ్ ఏతుంటుందో దానికి కూడా ట్రైనింగ్, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. అందరూ రోడ్డు మీద తిరిగే కుక్కలాగా అది ఉండదు, కాబట్టి దానికి అంత గౌరవం ఉంటుంది. దానికి ఒక మనిషిలాగానే చూస్తారు. అది చనిపోయినా కూడా దానికి లాంఛన, గవర్నమెంట్ ప్రభుత్వం లాంఛనాలతో దానికి వీడుకోలు పలుకుతారు. అంటే ఒక శునకము కూడా కొంత డిసిప్లిన్, కొంత ట్రైనింగ్తో అంత గొప్ప స్థానానికి, గొప్ప జీవితం గడుపుతూ చనిపోయిన తర్వాత కూడా గొప్పగా పోతుంది ఈ సమాజం నుంచి, ఈ భూమి మీద నుంచి. అంటే మరి మనం ఒక మానవులుగా ఉండి అంత గొప్పగా మనం కూడా దానికంటే గొప్పగా బతికే అవకాశం మనకుంది. కానీ అట్లీస్ట్ అలా కూడా మనం బతకకపోతే మరి దాన్ని మనం ఎలా తీసుకోవచ్చో మీరే ఆలోచించండి. కాబట్టి రేపు ఉదయం నుంచే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీ షెడ్యూల్ని సెట్ చేసుకోండి. ఇవాళ నైట్ తొందరగా పడుకోండి. రిజల్ట్ వచ్చిందని చెప్పి నా 12 గంటల వరకు ఎంజాయ్ చేయడం అవసరం లేదు. రిజల్ట్ వచ్చిందంటే రేపు పొద్దున గ్రౌండ్కి పోవాలని చెప్పి ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే అన్నం తిను, చక్కగా కొద్దిసేపు వాకింగ్ అట్లా చేసి పడుకో. నన్ను ఫాలో చేయండి, నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తా. నా దగ్గర చేరుతారా చేరరా మీ ఇష్టం. మీరు ఎక్కడికి చేరుతారో మీ ఇష్టం. మీ కోచింగ్ తీసుకుంటారో తీసుకోరా మీ ఇష్టం. కానీ ఉద్యోగం రావాలంటే మాత్రం నేను చెప్పినట్టు తూచా తప్పకుండా చేయండి ఇప్పటి నుంచి. ఓకేనన్నా, నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటా. మీకు ఉద్యోగాలు వచ్చి మీ జీవితాలు బాగుపడి మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకొకటి ఉండదు. నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. నేను మీరు ఎక్కడైనా చేరండి, నా చేరని చేరకపోండి, కానీ ఉద్యోగం సాధించాలంటే ఏమి కావాలో నేను ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటా. ఇప్పటి నుంచి అది ఫాలో చేయండి. రేపు సండే రోజు హైదరాబాద్లో డెమో ఉంది, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1542. ఆ డెమోకి రండి. అక్కడ ఉద్యోగం ఇప్పుడు మీరు సాధించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ కూడా చెప్తా. ఎలాంటి ట్రైనింగ్, ఎలాంటి షెడ్యూల్, ఎలాంటి స్ట్రాటజీ కావాలో చెప్తా. అది ఎక్కడ ఉంటే మీరు అక్కడనే చేరండి. నా దగ్గర చేరమని కూడా నేను చెప్పాను. కానీ ఒక్కసారి మీరు వేరే దగ్గర చేరిన వాళ్ళైనా, మీరు ఇంట్లో కోచింగ్ తీసుకునే వాళ్ళ, ఇంట్లో చదివే వాళ్ళైనా, మీరు బయట కోచింగ్ సెంటర్లకు పోయిన వాళ్ళైనా, కోచింగ్ పోవద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే రేపు సండే రోజు డెమోకి రండి. అయాన్ పోలీస్ అకాడమీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఒక ఎక్సలెంట్ రెసిడెన్షియల్ క్యాంపస్ను మనం డిజైన్ చేసినాం. అక్కడ జిమ్ ఉంది, అక్కడ క్రాస్ఫిట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ 400 ట్రాక్ ఉంది, 200 ట్రాక్ ఉంది, అక్కడ స్టడీ హాల్, అక్కడ మీకు లైబ్రరీస్ ఉన్నాయి,
అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ క్యాంపస్ ఉంది, ఎవ్రీథింగ్ అక్కడ ఉంది. కావాల్సింది కేవలం కొంత మీ సమయం నాకు కావాలి, మీ సమయం ఇవ్వండి, మీకు ఉద్యోగాన్ని ఇస్తా. ఖచ్చితంగా 100% మీరు ఏ కేటగిరీ అయినా, మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మీ చదువు వచ్చినా రాకపోయినా, అర్థమెటిక్ రీజనింగ్లో మీరు టాప్ ఉన్నా లేకపోయినా, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఖచ్చితంగా ఈ అటెంప్ట్లో ఉద్యోగం సాధించాలంటే మాత్రం 100% నేను చెప్పినట్టు తూచా తప్పకుండా చేయండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటివరకు నా మాటలు విన్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం మిస్ కాలేదు. అయాన్ పోలీస్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళకి వీళ్ళ డబ్బులు కట్టి ఎలా ఉందో పోలీస్ అకాడమీ మీకు వీడియోస్లో చెప్తున్నారు. నిన్న మొన్న నేను వీడియోస్ కూడా పెట్టినా, అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం, ఇద్దరు కోసం కూడా అమ్మాయిల అబ్బాయిలు చెప్పారు. కాబట్టి మీరు ఒకసారి ఎక్కడైనా చేరే ముందు అయాన్ ఇన్స్టిట్యూట్కి రేపు సండే రోజు డెమోకి రండి. ఒకసారి నా దగ్గరికి వచ్చి మీరు నా విషయాలన్నీ కూడా వినండి, ఎలా చేయాలి, ఏం చేయాలో, అది ఎక్కడ మంచిగా అనిపిస్తుంది అక్కడనే చేయండి. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చేటువంటి ప్రేమ అభిమానానికి డెఫినెట్గా నాకు అవకాశం ఇవ్వండి, మీకు సర్వీస్ చేసే అవకాశం. మీ జీవితంలో ఒక గొప్ప అనుభూతిని మీకు ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.